నేను నాగేశ్వరరావు గారే నిర్వహిస్తున్నాను. ఆ తర్వాత నేను నాగేశ్వరరావు గారు దీని గురించి ఈ సత్సంగాన్ని గురించి కొంత చర్చ చేసినప్పుడు వారానికి ఒకరోజు సత్సంగంగా 10 మంది కలిసి ఏదైనా ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని అధ్యయనం చేయటము, ఆ అధ్యయనాన్ని ఎవరో కొంత చదువుకున్న వాళ్ళు లీడ్ చేయటము, ఆ విధంగా సత్సంగం చేసినట్లయితే చాలా బాగుంటుంది అని నేను సజెస్ట్ చేశాను. అసలు ఈ స్కీము పూజ స్వామీజీ దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఆ స్కీము ప్రపంచం అంతటా కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడెక్కడో సత్సంగాలని ఆయన మాట మీద నడిపిస్తున్నారు. ప్రతి సత్సంగానికి ఆయన వెళ్ళలేకపోవచ్చు, బట్ అదే మోడల్లో ఇక్కడ సత్సంగం ఏదైనా చేస్తే బాగుంటుంది అని నేను సజెస్ట్ చేశాను. ఆ సజెషన్ ఆయన 10-12 సంవత్సరాల నుంచి ఆయన ఆచరణలో నడిపిస్తున్నారు. వీళ్ళు మర్చిపోయాం, ఎందుకంటే సంవత్సరిక సంపత్తి సంవత్సరము వార్షికోత్సవం అని ఆ రకంగా అట్టహాసంగా చేసింది ఏంటి లేదు. సైలెంట్గా కార్యాలు చేసుకుంటూ పోయే సందర్భంలో మనకి ఎన్ని సంవత్సరాలు చేసామనే కౌంట్ కూడా ఉండదు. అలా కాల ప్రవాహంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సత్సంగం నడుస్తుంది. అయితే ఈ సత్సంగం యొక్క మోడల్ ఎలా ఉంటుందంటే 10 మంది కలిసి సత్సంగం అని ఏదో ఈ మాట మాట మాట్లాడుకుంటే అది ఉపుసుకోటకు కబుర్లు చెప్పుకున్నట్టు వ్యవస్థితంగా ఉంటుంది. సాధారణంగా పురుషులు కానీ స్త్రీలు కానీ అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు స్త్రీలు కూడా ఒక చోట కలుసుకోవటము సోషల్ గ్యాదరింగ్ అని అంట. ఆ సోషల్ గ్యాదరింగ్లో ఏమో 4 మాటలు మాట్లాడుకుంటారు. మామూలుగా లోకంలో ఉండేటువంటి లోక వ్యవహారాల గురించి కొంతసేపు చర్చ ఉంటుంది, తర్వాత రాజకీయం గురించి కూడా చర్చ ఉంటుంది. ఎప్పుడు రాజకీయం ఎప్పుడు అది ఆకర్షణీయంగానే ఉంటుంది, మసాలా అంటారు ఆ రకంగా అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి రాజకీయాల గురించి చర్చ ఉంటుంది. ఇవి కాక కుటుంబాలు పిల్లలు వాళ్ళ పెరుగుదల వీటికి సంబంధించిన చర్చలు ఉంటాయి. ఈ రకంగా సోషల్ గ్యాదరింగ్స్ చాలా ఉంటాయి. అటువంటి సోషల్ గ్యాదరింగ్ వల్ల ఎవరికి ఏమీ ప్రయోజనం ఉండదు, అంటే కాలక్షేపాలకు ఉపయోగపడుతుంది, సమయం ఖర్చు అవుతుంది, ఇంకో రకంగా చెప్పాలంటే సమయం వృధా కూడా అవుతుంది. అలాంటి సోషల్ గ్యాదరింగ్ మనం అసలు దాని దరిదాపులకు మనం వెళ్ళలేకూడదు. మనం 4 గ్యాదర్ అయ్యామంటే తప్పనిసరిగా అది సత్సంగ రూపంగానే ఉండాలి. సత్సంగం అనేది కూడా వ్యవస్థితంగా ఉండాలి, కొంత స్ట్రక్చర్డ్గా ఉండాలి, గాలివాటంగా ఉండకూడదు. ఎటు గాలి విస్తే అటు పోయింది అన్నట్టుగా కాకుండా వ్యవస్థితమైనటువంటి సత్సంగం ఉండాలి. దానికి ఉపాయం ఏమంటే ఈ మోడల్ కూడా కొంచెం స్వామీజీ దగ్గర నుంచి వచ్చిన మోడలే, బహుశా చెన్నయానంద దగ్గర నుంచి వచ్చి కూడా ఉండొచ్చు, నాకు ఆ వివరం తెలియదు. సో ఆ మోడల్ ఏమంటే ఒక పుస్తకాన్ని ఒక ఆలంబనంగా సత్సంగానికి మనం ముందుగానే స్వీకరిస్తాం. ఆ సత్సంగము ఆ పుస్తకం చుట్టూ ఉంటుంది, అంటే ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ పుస్తకం బేసిస్గా పెట్టుకుని మీరు సత్సంగాన్ని ఎప్పుడైతే నడిపిస్తారో అప్పుడు మధ్యలో ఏదైనా కొన్ని గ్యాప్స్ వచ్చినా కూడా మళ్ళీ రివైవ్ చేసుకుంటూ పోయినట్లయితే ఆ పుస్తకము పూర్తయ్యేప్పటికీ పూర్తయ్యేదాకా కూడా ఆ సత్సంగం 3-4 సంవత్సరాలు బాగా నడుస్తుంది. తర్వాత సత్సంగ రూపంగా పుస్తకాన్ని అధ్యయనం చేసిన దానికి ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకున్న దానికి చాలా తేడా ఉంది. ఒక నవల చదివినట్లు కాకుండా వంట బట్టి విధంగా సత్సంగంలో చేయడానికి అవకాశం మరింత ఎక్కువ. కనుక అటువంటి పుస్తకాన్ని మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గీతా భాష్యం సెలెక్ట్ చేసుకుంటే సత్సంగం నడవదు. మొదటి వాక్యంతో అది ఎవరికి కొడుకులు పడదు, అది ఒక పారాగ్రాఫ్ చదివేప్పటికీ చదివే ఆయనకి మతిపోతుంది, విన్నవాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ సత్సంగం ముందుకు సాగదు. గీతా భాష్యం అనేది ఆచార్యుల వెళ్ళగా బోధిస్తే మనం శ్రవణం చేయదగ్గ గ్రంథం తప్ప అది గీతా భాష్యాన్ని సత్సంగానికి పనికొచ్చే గ్రంథం కాదు. ఉపనిషద్ భాష్యములు అంతే. అటువంటి శాస్త్రీయమైన శ్రవణ యోగ్యమైన గ్రంథాలు ఇటువంటి సత్సంగ మోడల్లోకి ఫిట్ అవ్వవు. సత్సంగ మోడల్లోకి ఫిట్ అవ్వాలంటే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా ఉండాలి టెక్స్ట్. అంటే ఆ టెక్స్ట్ శాస్త్రీయమైనదై ఉండాలి. తర్వాత అంటే శాస్త్రంలో ప్రతిపాదింపబడే ఆత్మతత్వాన్ని బోధించేదిగానే ఉండాలి. అంతేగాని దాని స్టాండర్డ్ తగ్గిపోకూడదు, శాస్త్రీయమైన టెక్స్టే ఉండాలి. కానీ ఆ టెక్స్ట్ సరళంగా ఎవరో ఒకళ్ళు చదివి 4 వింటూ ఉండే సందర్భంలో అందరికీ అర్థమయ్యి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉండాలి. అర్థమైతే సరిపడదు, నెక్స్ట్ ఏమొస్తుంది
తర్వాత చాప్టర్ ఏమిటి అనే ఉత్సాహము ఆ విద్యార్థుల్లో ఉండాలి. లేకపోతే అలా నీరసంగా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అని ఒక తరుతుగా తయారవుతుంది, అలా ఉండకూడదు. నెక్స్ట్ వాట్ అనేటువంటి ఉత్సాహమును కలిగించేటువంటి టెక్స్ట్ని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. మరి అబ్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఎన్నుకుంటే అప్పుడు కష్టమవుతుంది. ఒకవేళ విద్యార్థులు సాధకులు చాలా ఉన్నత స్థాయికి చెందిన వారై ఉండి వారికి బోధించి సత్సంగాన్ని నడిపే అతను మంచి పదనిష్ఠితమైన ప్రజ్ఞ గలవాడైతే పర్వాలేదు, కానీ మరి అబ్స్ట్రాక్ట్ టెక్స్ట్ స్వీకరించినట్లయితే సత్సంగము కొంత నిరుత్సాహం కలిగించడం ఏదో అర్థమవుతున్నట్టు అనిపించారు. అప్పుడు ఈ వచ్చేవాళ్ళు కూడా క్రమంగా రావడం మానేస్తారు. సో సత్సంగము క్రమంగా వీగిపోయి అది అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి అలా ఉండకూడదు. మరి కాబట్టి ఆ రకంగా ఆ సత్సంగాన్ని ఆ టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేస్తే ఆ టెక్స్ట్ యొక్క సౌందర్యం చేత దాని యొక్క ఉపయోగకరం అయిన లక్షణం చేతనే ఆ సత్సంగం ముందుకు సాగిపోతుంది అన్న విధంగా టెక్స్ట్ని జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఆ రకంగా ఆలోచించి ఆ సూత్ర సంహిత అయినట్లయితే చాలా బాగుంటుంది అని నేను సజెస్ట్ చేశాను. ఈ పుస్తకం చూస్తే మీరు తెలిసిపోతారు దీన్ని బాగా గత 10 ఏళ్లలో చాలా గట్టిగా చదివేసేది అని ఆ పుస్తకం చూస్తుంది. ఆ కాగితాలు అంతా చూస్తే బాగా వినియోగంలో పెట్టారు అని మనకి బాగా అర్థమవుతుంది. ఇది ఒకటి సత్సంగం చాలా బాగా నడిచిందని మీకు అర్థమైపోయి ఉంటాను. ఈ సూత్ర సంహిత అనే పుస్తకము సత్సంగానికి చాలా బాగా వినియోగం ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా ఆలోచించే సందర్భం సత్సంగం